ఈ రోజు మీకు చాలా చాలా స్పెషల్ గా చాలా బాగుంది, టేస్టీగా ఉండి ఒక పీతల కూర చేసారు. వచ్చిందండి వయ్యారి. అయన్నొద్దు, పాయింట్కి రా. చూసారా ఎంత పెద్ద పెద్ద పీతలు దొరికేసినాయో. మరి భజన లాల్ గళ్ళు ఏమన్నారా? మొత్తం బతుకున్నాయండి. మరి ఏంటనుకుంటున్నారు? ఇక్కడ నది అండి, ఇది ఈ నది పక్కన చాలా దొరుకుతుంటాయి. మరి స్పీడ్ అయిపో, మాకు స్టోరీ మార్చేస్తా. పొద్దున పుల్లలుంటే పుల్లలేరుకుందామని వచ్చానండి. మా బావ మొన్న గుడిసెలోకి తీసుకెళ్లి శుభ్రం సిద్ధగొట్టేశాడండి. బ్లూ ఫిల్మ్లు బాగా చూస్తుంటావా? ఏం లేదు, ఎక్స్ప్రెషన్ సారీ. మన యూట్యూబ్ ఛానల్లో ఏటే మొత్తం తలుపులు వదిలేసావట. అంటే తలుపులు అంటే అదేనండి, పైట. మొన్న ఈ మధ్య చూసా, గుంట మంచి పొంగు మీద ఉంది. తేపెక్కిపోయావా అని చెప్పేసి తిట్టేసండి నన్ను. శుభ్రంగా గుడిసెలో వేసి సిద్ధగొట్టేశాడండి. తోల తీరిపోయింది. ఎప్పుడైనా పొరపాటును చెదిరితే చదువుతుందేమో గాని ఇంకా కావాలి. సరి చేసుకో, సరి చేసుకో, సరి చేసుకో. కావాలని మూతలు తీయడం అయితే చేయనండి. అందరూ పడుకున్నాక మేట నొక్కి మిషన్ ఆన్ చేస్తే వీటి గురించి మీకు కూడా తెలిసే ఉంటుంది. పుల్లలేరుకుంటుంటేని ఇక్కడ అలాగా ఇదేంటి గుంటల్లో తిరిగేస్తున్నాయండి. తిరిగేస్తుంటే సరే అని పట్టేసుకున్నానండి. ఎర్రిపోకు లాజిక్ నా దగ్గర మాట్లాడద్దు. చాలా చాలా స్పెషల్ గా చాలా బాగుంది, టేస్టీగా ఉంది ఒక పీతల కూర. ఈ భాష అంటే నాకు ఒక్క ముక్క అర్థం కావట్లేదు. మీ అమ్మ కడుపులో మా ఆడ పీతలు చేసుకోవడం కూడా చాలా మందికి సేత కాదు. డబ్బా రాయిలు అనుకుంటే మనకన్నా డబ్బా రాయిలు. ఇది చూస్తున్నారు కదా ఈ పైన ఏది? మా బావ బోల్ తాళ్ళు కట్టేశారు. అర్థం పద్ధతులు అక్కడ మాట్లాడతా ఉన్నాను. మా అమ్ములు కరగకూడదు అని చెప్పి. మరి ఏమనుకుంటున్నారు? నేనంటే చాలా ఇష్టం మా బావకి. మీరు పీతలు తింటే మరి ఆగిపోయారు? పీతలు తింటే మరి ఆ రోజు రాత్రికి మరి ఆగలేకపోతున్నాను సార్. చప్పట్లో సౌండ్ వచ్చేస్తుంది మరి పక్కన పక్కింటి వాళ్ళకి. పీతలు పట్టుకోవడం, పీతల్ని శుభ్రం చేయడం అంత ఈజీ కాదు. అసలే హలో, అరే లైన్ ఉన్నావా? ఏ బొక్కలో పడితే ఆ బొక్కలో ఏ లెట్టకూడదు. ఆ తర్వాత చాలా ఏడు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ అన్నమాట. ఎందుకు ఆ బొక్కలో నేను పడ్డాను అంటే బిజినెస్. నువ్వు ఆర్టిస్ట్ కామెని కదా, సూపర్ స్టార్. దీని మీద దిండుల్లాగా ఉంటాయి. దీని మీద దిండుల్లాగా ఉంటాయి. సగం సగం పనులన్నీ హాఫ్ నాలెడ్జ్ తో చేయకుండా ఏం చేసినా. నిమ్మకాయ అలా పిండుకుంటేనే లోపల ఉన్న మట్టి మసానం అలాగే క్రిములు అన్ని చచ్చిపోతాయి అన్నమాట. నేను అడిగేదేంటి, నువ్వు చెప్పేదేంటి? మా పెనమలూరులో అయితే ఇంకొకలా వండుకుంటారు. మా పెనమలూరులో పీతలు ఇప్పుడు చాలా ఫేమస్. మేలే మేనేజ్ చేశారు. ఏం మంచిగానే చేసినాములే. మరి అందుకని మా పెనమలూరుని కూడా ఫేమస్ చేయాలని చెప్పి మా పెనమలూరు పీతలు ఇప్పుడు అట్టుకొచ్చాను. టాలెంట్ చూపిస్తున్నావేంటి? ఏమన్నారు? టాలెంట్ చూపిస్తున్నావేంటి అన్నా. బాగుంటది మూకుడు బాగా ఏడెక్కిపోయింది. మరి ఈ అమ్మాయి నోరు కూడా మంచిది కాదండి. నోరు మంచిది కాదు, మంచి మంచిది కానీ నోరు చెడ్డదండి. తెలిసిన సమ. మరి మూకుడు బాగా ఏడెక్కిపోయినప్పుడు ఏం చేయాలి? శరీరం స్త్రీ సాంగత్యం కోరుతుందిరా. కొంచెం నూనె వేసుకోవాలి. అమ్మ దీనమ్మమ్మ ఎంత ఫాస్ట్ గా ఉంది. బెల్లం వేసుకోండి. నేనేమన్నా పిచ్చిపోకుండా అనుకున్నావా? అదే మొఖం మీదకి వచ్చేస్తుంది బాబా మంట. ఇంత పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. కింద మెసేజ్లు అంటున్నారు, ఏంటో తెలుసా? త్వరలోనే ప్రపంచం అంతమైపోతుందండి. అక్కడి వంటలు చూసి మేము హోటల్లో అయ్యి రకాలు వండుతున్నాము. చాలా చాలా బాగా. నేను నమ్మను. నమ్మొద్దురా, అడుగుతూ ఎర్రగా ఫ్రై చేసుకోండి వీటిని, ఉల్లిపాయల్ని. మరి బొందా పోపులు వేసుకుంటే చాలా బాగుంటది. ఇలా చెప్తే థియేటర్ లో క్లాప్స్ పడవు, చెప్పులు పడతాయి. అది కానీ వేరే రకం పుడుపు ఉంటది అన్నమాట. ఇప్పుడు మామిడి అర్థమైందిరా కదా. ఆ మసాలాలన్నీ పౌడర్ చేసేసుకోవాలి. ఫస్ట్ బిహేవియర్ ఏం చెప్తామండి అక్క? ఇదేంటి పట్టీలు పెట్టుకోండి బాగుంటది అండి. లక్షణంగా ఉంది, ఊరిపోతుంది. ఎందుకంటే ఉల్లిపాయలు బాగా వేస్తే చాలా చాలా బాగుంటది. ఇవాళ మిడ్ నైట్ తో కెళ్ళు, ఎవడో ఎత్తుకుపోతాడు, శని వదిలిపోతాయి. మన దేశంలో చూడకూడదా వాళ్ళు ఎక్సర్సైజ్ చేసేది మనకు చూపించడానికి? ఎందుకు అలా అరుస్తున్నావు? ఊరు కుక్క ఏమైనా కలిసిందా? అదంతా శుభ్రంగానే
సగం నలిగిపోయింది, ఇంకొంచెం సగం నలగాలి. ఏంటో రా బాలు, నీ నోటి నుండి పువ్వు అనే పదం వచ్చిన సరే ఏదో బూతులాగే అనపడింది. ఉప్పు వేసేసుకున్నాము, అలాగే మసాలాలు వేసినప్పుడు కోతత్త పంచదార వేసుకుంటే మొత్తం అన్నీ మరీ ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు. ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి టేస్ట్ చేసేస్తాను. ఎందు మాట్లాడది, ఎందుకు చేయాలది, అవసరమా అవసరమానండి? మధ్య మధ్యలో రుచి చూస్తున్నప్పుడు అది టేస్ట్ చేస్తున్నప్పుడు మత్తి పోతుంది. అసలు ఏదో బిరుదులా చెప్తున్నాడు యదవా. పట్టుకుంటే గనక లోపలికి వెళ్ళి చాలా చాలా టేస్ట్. నీ నోటి నుండి పువ్వు అనే పదం వచ్చినా సరే ఏదో బూతులాగే అనపడింది. తింటే పస 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 అలా పెద్ద పెద్ద పస లేదు. అయ్యో, అది చూపించిన మూడు పాడు చేయకు నీ తల్లి. అయితే షెల్లు నాకు అంత గట్టిగా ఇలాంటి దాన్ని మనం పెట్టుకోవాలరా. ఇంకోసారి శ్రీరెడ్డి అఫీషియల్ సార్ నన్ను బాగా ఎంజాయ్ చేశారనుకో. ఒక్కలే బాయ్.